Adeksha, ఈ రోజు రెండోసారి మరి తెలంగాణ రాష్ట్రంలో శాసనసభాపతిగా మీరు ఎన్నికైనందుకు అభినందనలు తెలియజేస్తున్నాను అధ్యక్ష ఈ అవకాశం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అధ్యక్ష ఈ యొక్క శాసనసభలో చాలా సీనియర్ అయినటువంటి మీరు ఆరు సార్లు ఈ సభలో పనిచేయడమే కాకుండా రెండోది రాజకీయంగా కానీ మీకు ఎన్ని ఉన్నతమైనటువంటి పదవులు వచ్చినా కానీ రైతులు ప్రజలు బడుగు బలహీన వర్గాలు వారి మీద ఉన్నటువంటి కన్సర్న్ అధ్యక్ష మీతో పాటు ఒక నాలుగైదు సార్లు బాన్స్వాడ కానివ్వండి నిజామాబాద్ జిల్లాలో పర్యటన చేసేటువంటి అవకాశం నాకు రావడం అక్కడ ప్రజల పట్ల మీకున్నటువంటి కన్సర్న్ రైతుల పట్ల రెండోది ఈ మధ్యకాలంలో పార్టీ ఒక బహిరంగ సభ ఏర్పాటు చేస్తే ఆ సందర్భంలో మీతో ట్రావెల్ అవుతున్నప్పుడు రైతు బీమా రైతు బంధ అనేటువంటి కార్యక్రమాన్ని మీ ఆధ్వర్యంలో జరుగుతున్నప్పుడు ఆ మీటింగ్ కూడా ఆ కార్యక్రమం పెట్టిన తర్వాత ఐదు రోజులకు మన మీటింగ్కు పోయేటువంటి సందర్భంలో మీతో పాటు నిజామాబాద్ వస్తున్నప్పుడు ఈ బీమా సౌకర్యం ద్వారా 5 లక్షల బీమా సౌకర్యం కల్పించినప్పుడు రోజు నేను కారులో మీతో పాటు ఉన్నప్పుడు అందరు అధికారులతోని రెండోది మన నాయకులతోని మాట్లాడుతూ ఈరోజు మరి ఎంతమందికి ఇచ్చిండ్రు అది ఎందుకు లేట్ అయిందని అంటే మీకున్నటువంటి కన్సర్న్ అధ్యక్ష చాలామంది భారతదేశ రాజకీయాలలో మేమే రైతులకు రాజు అని లేకపోతే రైతుల కోసమే మేము పుట్టినమనే విధంగా చాలా సందర్భాల్లో మాట్లాడినటువంటి మనం చూసినాం అధ్యక్ష ఈ యొక్క శాసనసభలో కూడా చాలా సందర్భాలలో ఎప్పుడైతే ఎలక్షన్స్ దగ్గరకు వస్తుంటే ఇంకా దాన్ని ఉధృతంగా తీసుకువెళ్ళేటువంటి సందర్భాలను చూసినాం కానీ భారతదేశ రాజకీయాల్లో తెలంగాణ రాష్ట్రంలో గౌరవమైన ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో నిజమైనంగా ఈరోజు మన రైతులు అది మీ వ్యవసాయ శాఖ ద్వారా మీరు మంత్రిగా ఉన్నందుకు ఈ దేశం గర్వపడే విధంగా ఈరోజు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా మన వైపు చూసే విధంగా మరి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం మీరు ఆ కమిట్మెంట్తో పనిచేయడం అధ్యక్ష అయితే మాకు అనేక సందర్భాల్లో మీ వైసురీత్య మేము చిన్నవాళ్ళం అయినప్పటికీ అంటే మీకున్నటువంటి కన్సర్న్ రెండోది నా డిపార్ట్మెంట్ అడ్మినిస్ట్రేటరీ కానీ ఫిషరీస్ కానీ గతంలో అంతకుముందు మీరు పనిచేసినటువంటిది అయితే మీకు ఆ యొక్క డిపార్ట్మెంట్కు ఉన్నటువంటి కన్సర్న్ నేను ప్రత్యక్షంగా చూడటం జరిగింది అధ్యక్ష అయితే వ్యవసాయ శాఖ మంత్రిగా కూడా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా మరి చేయని విధంగా గౌరవం మన ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో తప్పకుండా మన వ్యవసాయాన్ని ఎందుకంటే కరెంటు లేక నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి రాష్ట్రాన్ని మరో బాగు చేయాలన్నటువంటి సంకల్పంతో ముఖ్యమంత్రి గారు ఏ ఆశయాలు వారి ఆశయాలకు అనుగుణంగా మీరు ఆ యొక్క వ్యవసాయ శాఖ మంత్రిగా మీరు చూపించినటువంటి చొరవ అధ్యక్ష తప్పకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి మన రైతులే కాకుండా ఈ దేశానికి కూడా ఆదర్శమైందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష మరి మీతో పాటు మా చిన్న వయసులో ఉన్నటువంటి మాలాంటి వాళ్ళు ఎంతో నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఎందుకంటే మీరు మంత్రిగా సమాధానాలు చెప్పేటప్పుడు కూడా మరి ఇంతకుముందు మన కేటీఆర్ గారు చెప్పినట్టు పుస్తకం పెట్టుకొని ఎవరు ఏం చెప్పినారు మరి అదంతా రాసుకోవడం బట్ ఈ రోజుల్లో మనం చూస్తాం అధ్యక్ష అధికారం వచ్చిందంటే అంగు ఆర్భాటాలతోని అసలు విషయాన్ని పక్కదారిన పట్టించి అందుకే ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తారు ఎంత ఎదిగినా కానీ ఒదిగి ఉండాలని దానికి స్పష్టంగా నిదర్శనం మీరని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష నేను అనేక సందర్భాల్లో చూసిన మరి టీవీల్లో కానీ మీ మీటింగ్లలో కానీ ముఖ్యమంత్రి గారు లక్ష్మీపుత్రుడని మిమ్మల్ని సంబోధించినటువంటి సందర్భం మరి ఈ రాష్ట్రంలో కూడా పోచారం శ్రీనివాస రెడ్డి గారు అంటే లక్ష్మీపుత్రుడని ఎందుకంటే వ్యవసాయంలో 70 సంవత్సరాల నుంచి పడుతున్నటువంటి ఇబ్బందులని దూరం చేయడానికి మన ముఖ్యమంత్రి గారు కంకణం కట్టుకోవడం దాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి బాధ్యతని మీపై పెట్టడం అనేది రెండోది దాని రిజల్ట్స్ కూడా మనం ప్రత్యక్షంగా చూడడం జరిగింది
కాబట్టి ఈ హోదాలో తప్పకుండా ఈ యొక్క సభకు నిండుతనాన్ని తీసుకొచ్చి మరి ఈ సభనే భారతదేశ రాజకీయాల్లో పార్లమెంటు కానీ వితిర వేరే రాష్ట్ర అసెంబ్లీలో కూడా ఆదర్శంగా ఉండాలి ఒక ఆదర్శమైనటువంటి సభాపతి తెలంగాణలో ఉన్నారనే విధంగా మీరు పనిచేస్తారని చెప్పి పూర్తి నమ్మకం విశ్వాసం ఉందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. గౌరవనీయులు శ్రీ కొప్పుల ఈశ్వర్ గారు.